मरी 2.5 hours मुंदे इक्कडिकि रावडं जरिगिंदि मन अप्पला प्रसाद सार अप्पला प्रसाद गारि गुरिंचि एंतमंदि तेलुसु चेलबट्टंडि फैंटास्टिक एक्सलेंट अप्पला प्रसाद गारु मनमन्न मन देशमन्न मन भारतितन्न मन भारतीय तत्वमन्न मन कथलन्न मन चरित्रन्न एंत इष्टमंटे इष्टमे कादु इष्टंगा चेप्पडं कूडा वारिकि इष्टमे मनं कूडा चाला इष्टंगा next 25 30 minutes let's listen to Appala Prasad sir please come on stage sir 1 2 1 2 3 sabhay namaha prapanchamlo 190 deshallo chala sanathanamaina 20 వేల సంవత్సరాల ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక రంగాల్లో పేరుగాంచినటువంటి దేశం మన భారతదేశం. నేను ప్రతి ఇంపాక్ట్ ప్రోగ్రాంలో చూస్తుంటాను స్వామి వివేకానందుని యొక్క ఫోటో. స్వామి వివేకానంద అనగానే చాలామందికి ఒక రిలీజియస్గా సంకుచితమైనటువంటి భావాలు చెప్పగలిగేటువంటి వ్యక్తిగా కొందరు భావిస్తుంటారు. కానీ స్వామి వివేకానంద 2 సంవత్సరాలు అమెరికా ఇంగ్లాండ్లో పర్యటిస్తున్నప్పుడు పర్యటన పూర్తయిన తర్వాత స్వామీజీని అడిగారు, స్వామీజీ మీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు అని అడిగారు. స్వామీజీ మాట్లాడలేదు. స్వామీజీ మీకు ఒక 2000 మంది శిష్యులు ఉంటారా అని అడిగారు. స్వామీజీ మాట్లాడలేదు. ఒక 3000 మంది ఉంటారా అని అడిగారు. అంతకంటే ఎక్కువ మంది ఉంటారు అన్నాడు స్వామీజీ. ఆ 4 సంవత్సరాల్లో వివిధ మతాలకు చెందినటువంటి వాళ్ళు, ప్రముఖంగా జీసస్ క్రైస్ట్ని ఆరాధించేటువంటి వాళ్ళు, విద్యార్థులు కాదు ఆర్చ్ బిషప్స్, అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీల యొక్క ప్రొఫెసర్స్ డీన్స్, సుమారుగా 4000 మందిని శిష్యులుగా చేసుకొని భారతదేశానికి విజయవంతంగా వచ్చినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి దేశం నా భారతదేశం. స్వామి వివేకానంద ప్రసంగం పూర్తయిన తర్వాత స్వామి వివేకానంద ఎందుకు గొప్పవాడయ్యాడు, ఉపన్యసించినందుకు గొప్పవాడయ్యాడా, ఇంగ్లీష్లో మాట్లాడినందుకు గొప్పవాడయ్యాడా, తాను చదివి అధ్యయనం చేసినటువంటి పుస్తకాల్లో ఉన్న విషయాలను చెప్పినందుకు గొప్పవాడయ్యాడా, లేకపోతే అమెరికాలో ఒక విశ్వమత సభలో తాను ఒక స్ఫురద్రూపిగా 30 ఏళ్ల అందమైన సౌష్ఠవమైనటువంటి శరీరము చక్కటి వాక్కుతో సంభాషించినందుకు గొప్పవాడయ్యాడా? కాదు. స్వామి వివేకానంద ఆ రోజు అర్ధరాత్రి ఎవరింట్లో పడుకున్నాడో, పడుకున్న చోట వాళ్ళు ఇచ్చినటువంటి హంసతూలిక తల్పము మంచం మీద పడుకోలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఫలాలు భుజించలేదు. ఆ అర్ధరాత్రి తూర్పు దిక్కున తలుపు తెరిచి వెక్కి వెక్కి ఏడుస్తూ, ఓ జగన్మాత, ఈ అమెరికా వాళ్ళు ఏం పుణ్యం చేశారని చెప్పేసి విలాదాలు ఇచ్చావు, విలాసాలు ఇచ్చావు, నా భారతీయులు ఏం పాపం చేశారని చెప్పేసి వాళ్ళందరినీ ఆగర్భ దరిద్రులుగా సృష్టించావు, అమ్మా జగన్మాత నా భారతీయులకు ఏదైనా మార్గం చూపించమ్మా అని వెక్కి వెక్కి ఏడ్చిన కరుణాంతరంగుడు కాబట్టే అతను గొప్పవాడయ్యాడు స్వామి వివేకానంద. కాబట్టి ఈ దేశంలో మహానుభావుల చరిత్రలన్నీ ఇంతే. వాళ్ళ జీవితంలో ఈ దేశంలో ఉండేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఆ సామాన్య వ్యక్తి యొక్క హృదయంలో జీవితంలో ఉదయించినటువంటి వెలుగులే వాళ్ళకి కాంతి దీపాలుగా కనిపిస్తాయి. ఇక్కడ స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడుతున్నప్పుడు తనను తాను పరిచయం చేసుకోలేదు. నేను ఏ యూనివర్సిటీ నుంచి వచ్చాను, ఏ పట్టాలు స్వీకరించాను, నేను ఏ కోర్సులు చదివాను చెప్పలేదు. స్వామి వివేకానంద ఏమని పరిచయం చేసుకున్నాడంటే, ప్రపంచంలో ఒక చిన్న దేశం 3 సార్లు ఆక్రమణకి గురైంది. ఆక్రమణకి గురైనప్పుడల్లా ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు ఆ దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళారు. ఏ దేశాలకు వెళ్ళారో దేశాలకు వెళ్ళినటువంటి చోట వాళ్ళని మతం మార్చుకోమన్నారు,
దేశాలకు వెళ్ళిన చోట సంస్కృతిని మార్చుకోమన్నారు. ఆ దేశాలకు వెళ్ళిన చోట చిత్రహింసల పాలు చేశారు. అలాంటి దేశం మా దేశానికి వస్తే ఆ దేశాలకు మేము అన్నం పెట్టాము, ఆలింగనం చేసుకున్నాం. అలాంటి ఇజ్రాయిల్ని మేము ఆత్మీయతతో పలకరించిన దేశం నుంచి వచ్చాను అని చెప్పాడు స్వామి వివేకానంద. ఇక్కడ స్వామి వివేకానంద అంటేనే భారతదేశం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మన నడక, మన వ్యవహారం, మన తీరు ఇదంతా భారతదేశం యొక్క వ్యవహారానికి ప్రతీకలు. ఆకాశం నుంచి చినుకులు పడుతుంటాయి. పడ్డటువంటి చినుకులు చూసి చాలామంది గంతులేస్తాం. చిటపట చినుకులు పడుతూ ఉంటేనే సంబరాలతో పాటలు పాడతాం. అప్పుడు ఆ చినుకు అక్కడే ఆగిపోయింది. ఎందుకు కింద పడట్లేదు? నన్నందరూ చిటపట చినుకులు అంటున్నారు కదండి, నేను ఈ సముద్రంలో పడిపోతే నన్ను అప్పుడు చినుకు అన్నారు కదా, సముద్రం అంటారు, అందుకే ఇక్కడే ఆగిపోయానండి. పిచ్చిదానా, నువ్వు కింద పడితేనే సముద్రం, సముద్రంలో పడితేనే మళ్ళీ ఆ రకంగా మళ్ళీ చినుకుగా వస్తావు. చినుకు లేకపోతే సముద్రం లేదు, సముద్రం లేకపోతే చినుకు లేదు. అందుకే ఈ జీవితము, ఈ సృష్టి, మనము లేకపోతే సృష్టి లేదు, సృష్టి లేకపోతే మనము లేము. ఇది అవినాభవ సంబంధం కలిగిన వేదాంతాన్ని ప్రపంచానికి బోధించిన దేశం భారతదేశం. 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశానికి వచ్చినప్పుడు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. మీ దేశం నుంచి స్వామి వివేకానంద మా దేశానికి వచ్చాడు. మా దేశంలో అతను మాట్లాడిన ప్రసంగం యొక్క సారం మూడు సూత్రాల్లో నాకు అర్థమైంది. విధ్వంసం కాదు సమన్వయం, సంఘర్షణ కాదు సామరస్యం, వినాశనం కాదు శాంతి. ఈ మాటలు విన్నప్పుడు నాకు అనిపించింది ఇది మా చర్చిలో చెప్తారని చెప్పేసి అనుకున్నాను. కానీ స్వామి వివేకానంద నోట విన్న తర్వాత అర్థమైంది, అతనికి జన్మనిచ్చిన మీ దేశం ధన్యమైన దేశం అన్నాడు బరాక్ ఒబామా. కాబట్టి స్వామి వివేకానందని అడిగారు, స్వామీజీ మీరు ఇంత విశ్వవిఖ్యాతం ఎలా చెందగలిగారు, ఎలా విజయం పొందారు మీరంతా? అప్పుడు స్వామీజీ చెప్పారు, ఇద్దరు నన్ను ముందుకు నడిపించిన వ్యక్తులు, ఒకరు మా అమ్మ భువనేశ్వరి దేవి, రెండవది మా గురువు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస గొప్పతనం ఏమిటి అంటే, రామకృష్ణ పరమహంస రాత్రి పన్నెండు గంటలకి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి బస్తీల్లోకి వెళ్ళి ఆ బస్తీల్లో ఉండే వెనుక పైఖాలని శుభ్రపరచడం కోసం తనకు ఎదిగినటువంటి జులపాలతో శుభ్రం చేసేవాడు. జులపాలతో రామకృష్ణ పరమహంసను అడిగారు, ఎందుకు మీరు అర్ధరాత్రి ఈ జులపాలతో ఎందుకు శుభ్రం చేస్తున్నారు? అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పాడు, ప్రొద్దున కనుక నేను వస్తే చాలా గొప్పవాళ్ళని చెప్పేసి నాకు పాదపూజ చేస్తారు, అందుకే అటువంటి అహంకారం నాకు కలగకుండా రాత్రిపూట శుభ్రం చేసి ఆ విధంగా ఒక స్వచ్ఛమైనటువంటి భారతాన్ని ఈ దేశంలో నిర్మాణం చేద్దామంటే రామకృష్ణ పరమహంస లాంటి ఒక గొప్ప మహానుభావుని కన్నటువంటి దేశం భారతదేశం. రామకృష్ణ పరమహంస చదువుకున్నది తక్కువ, కానీ స్వామి వివేకానంద వంటి శిష్యుణ్ణి ఎందుకు విజ్ఞానం ఉన్నటువంటి దేశాలకు పంపాడు? 1893లో జపాన్ నుంచి అమెరికాకు ప్రయాణం చేస్తున్న పడవలో ఒక పక్కన సన్యాసి స్వామి వివేకానంద కూర్చున్నారు, ఇంకొక పక్కన ఒక పారిశ్రామికవేత్త జంషెడ్జీ టాటా కూర్చున్నారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ నడుస్తుంది. జంషెడ్జీ టాటా అడిగారు, మీరెందుకు అమెరికాకి వెళ్తున్నారు అని అడిగారు. నా దేశం అంటే వేదాంతం, నా దేశం అంటే మానవీయత, నా దేశం అంటే సంబంధాలు, నా దేశం అంటే ఆత్మీయత ప్రేమలు, నా దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి సంఘటనలు, మహాపురుషుల జీవితాలు. పాశ్చాత్య దేశము సాంకేతికంగా అభివృద్ధి సాధించినటువంటి విజ్ఞాన ప్రపంచము, అందుకే నా మానవీయతని విజ్ఞానంతో జోడించి, నా యొక్క ప్రేమల్ని, నా ఆత్మీయతని, సంబంధాలను అక్కడ ఉండేటువంటి సైన్స్తో జోడించి ప్రపంచంలో ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించడంలో నేను ప్రముఖ పాత్ర పోషించడం కోసం అమెరికాకి వెళ్తున్నానని చెప్పినటువంటి వేదాంత కేసరి స్వామి వివేకానంద పుట్టినటువంటి దేశం భారతదేశం. మీరెందుకు వెళ్తున్నారు అడిగారు స్వామి వివేకానందుడు. నేను ఒక పారిశ్రామికవేత్తని, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి భారతీయుడు నేను బానిసని, నేను పనికిరాని వాడిని, ఒక అవిశ్వాసంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి స్థితిలో నా దేశాన్ని పారిశ్రామికంగా ఒక అత్యున్నతమైన దేశంగా నేను తీర్చిదిద్దాలని చెప్పేసి కలలు కంటున్నాను. అప్పుడు స్వామి వివేకానంద అన్నారు, తథాస్తు, వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టు, స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించు, ఇంకొకరి దగ్గర బిచ్చమెత్తకు. వివేకానంద చనిపోయారు,
1909 జంషెడ్జీ టాటా చనిపోయారు. 1909 తర్వాత మొట్టమొదటిసారిగా ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పడింది. దానికి మొట్టమొదటిసారిగా జంషెడ్జీ టాటా 30 లక్షలు ఇచ్చి ఆ యొక్క ఇన్స్టిట్యూట్ని ప్రారంభించారు. మనందరికీ తెలుసు ప్రముఖ నోబెల్ శాస్త్రవేత్త సివి రామన్ దానికి డైరెక్టర్గా పనిచేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మహానుభావులు సత్సాంగత్యం అంటుంటారు. కొంతమంది మహానుభావుల్ని కేవలం చూస్తే, కేవలం వాళ్ళ పక్కన కూర్చుంటే, పలకరిస్తే, వాళ్ళ ప్రవచనాలు వింటే ఒక వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, ప్రకంపనలు వచ్చేస్తాయి. కేవలం జంషెడ్జీ టాటా యొక్క ప్రకంపనల గురించి మాట్లాడటం లేదు. స్వామి వివేకానంద విదేశాల్లో తిరుగుతున్నప్పుడు, పర్యటన చేస్తున్నప్పుడు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి కోటేశ్వరుడు రాక్ఫెల్లర్, ఆ రాక్ఫెల్లర్ స్వామి వివేకానంద దగ్గరికి వచ్చాడు. మీరు ఈ దేశానికి డబ్బుల కోసం వచ్చినట్టు తెలిసింది, ఇదిగో రాసుకోండి చెక్కు, మీరు ఎంతంటే రాసుకోండి అన్నాడు. రాసిచ్చాడు, తీసేసుకున్నాడు స్వామి వివేకానంద. మరి థ్యాంక్స్ చెప్పరా అని అడిగాడు రాక్ఫెల్లర్. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి, నేను డబ్బు ఇచ్చాను కదా, చెప్పాలి, మీరు చెప్పాలి థ్యాంక్స్. ఎందుకోసం, ప్రపంచంలో అత్యంత పేదవాళ్ళైనటువంటి వాళ్ళకి సేవ చేసే సౌభాగ్యం నీకు కలిగింది కాబట్టి నువ్వు థ్యాంక్స్ చెప్పావు పేదవాళ్ళకి. ప్రకంపనలు, వైబ్రేషన్స్ స్వామి వివేకానంద అంటే. అందుకే స్వామి వివేకానంద 30 సంవత్సరాల వయసులో అమెరికాలో మిగతా పాశ్చాత్య దేశాల్లో తిరుగుతుంటే ఎంతమంది వెంటబడ్డారండి మహిళలు, స్వామీజీ మీరు చాలా పేదవాళ్ళుగా ఉన్నారు కదా, నన్ను పెళ్లి చేసుకోండి, అత్యంత ధనవంతులు అవుతారు మీరు. ఆశలు పెట్టారు, ప్రలోభాలు చూపించారు. చెక్కు చెదరకుండా స్వామి వివేకానంద ఇచ్చినటువంటి 1893 సెప్టెంబర్ 11 ప్రసంగం, ఆ ప్రసంగం తర్వాతనే భారతదేశంలో బాల గంగాధర తిలక్ యొక్క గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాల యొక్క జయంతులు, ఆ తర్వాత ఈ దేశంలో నెమ్మది నెమ్మదిగా స్వాతంత్ర ఉద్యమానికి పరికల్పనలు, యోజనలు, సంఘర్షణలు, 1947లో స్వతంత్రం వస్తుందని ముందుగా ఊహించి చెప్పినటువంటి ఒక స్పృహద్రూపి రాజనీతిజ్ఞుడు స్వామి వివేకానంద ఈ దేశంలో పుట్టడం, వాళ్ళందరికీ మనందరం వారసులం కావడం గర్వకారణం. అందుకే ఈ దేశం అర్థం కావాలంటే మనము రష్యా కళ్ళద్దాలతో, చైనా కళ్ళద్దాలతో ఈ దేశం చూస్తే అర్థం కాదు. ఈ దేశాన్ని ఈ దేశంగా చూడాలి. ఎందుకంటే ఈ దేశం 750,000 గ్రామాలతో ఉంది. ఇప్పటికీ 60 నుంచి 70% మంది ప్రజలు గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు ఈ దేశంలో. ఈ దేశంలో ఉండేటువంటి జీవనదులు, ప్రపంచంలో నదులు ప్రవహిస్తుంటాయి, ఈజిప్టులో నైలు నది ప్రవహిస్తుంది, నైలు నది కారణంగా ఈజిప్ట్కి సంస్కృతి ఏర్పడింది. అమెజాన్ యొక్క నది యొక్క కారణంగా అమెరికా యొక్క సంస్కృతి పరిణమిల్లింది. నా దేశంలో ఒక్క నది కాదు, సింధు నది, గంగా నది, యమునా నది, కావేరి, గోదావరి, పెన్నా, మహానదు, ఒక్కొక్క నది ప్రవహించేటువంటి చోట ఆ పరిసర ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో పంటలు పండి సస్యశ్యామలమై సంస్కృతులు దేశంలో ఉద్భవించాయి. అందుకే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప గ్రామీణ వ్యవస్థ భారతదేశంలో ఉద్భవించింది. గ్రామ పంచాయతీ అనే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కలేదండి, అది ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం ఏదన్న వంటిది భారతదేశం. అలాంటి పంచాయతీ వ్యవస్థ భారతదేశంలో ఉన్నప్పుడు ఒక 100 కుటుంబాలు ఉంటే ఒక గ్రామం, 100 కుటుంబాలు ఉంటే ఒక గ్రామం, ఒకప్పుడు 5 లక్షల గ్రామాలుండే, ఇప్పుడు 750,000 గ్రామాలు. ఇక్కడ గ్రామాలు ఇందాక చెప్పారు మనకి మాట్లాడుతున్నప్పుడు ఒకరు, ఈ గ్రామంలో ఉండే రైతు ఆంగ్లేయుడికి భయపడలే, ఆంగ్లేయుడు ఈ దేశంలో పరిపాలిస్తున్నప్పుడు గుర్రం ఎక్కి వస్తుంటే ఆంగ్లేయుడిని చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు అని అడిగారు. ఎందుకు అతను ఆంగ్లేయుడు దేశాన్ని పరిపాలిస్తుంటే నువ్వెందుకు నమస్తే చేయవు, సలాం చేయవు, నేను ఎందుకు చేయాలి, నాకు ఆయనతో సంబంధం ఏంటి, అవసరం ఏంటి, నా పొలం నాది, నా పశు సంపద నాది, నా విత్తనాలు నావి, నా ఎరువులు నాయి, కాబట్టి నాయి, నా స్వయం కృషితో నా యొక్క వ్యవసాయం చేస్తున్నప్పుడు నేను ఇతరులకు సలాం చేయాల్సిన అక్కర్లేదు. అందుకే నా వ్యవసాయం 2 పంటలు, సంవత్సరం అంతా పంటలు. దాని కారణంగా అనుబంధ పరిశ్రమలు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, అవసలి, అన్ని రకాల వృత్తులు, ఈ వృత్తుల కారణంగా నా గ్రామంలో బడి, ఆ బడికి జీతాలు గవర్నమెంట్ చేతి కాదు, ఆ జీతాలు నేనిచ్చేవాళ్ళం, మా గ్రామంలో మేమిస్తాం, మా ఊళ్ళో బడితో పాటు గుడి,
ఆధ్యాత్మిక భజనలు జరిగేవి. అందుకే నా గ్రామం స్వచ్ఛగా ఉండేది, శుభ్రతతో ఉండేది, పారదర్శకతతో ఉండేది. ఇది అర్థమైంది ఆంగ్లేయుడికి. ఓహో, ఇక్కడ వ్యవసాయం దెబ్బతీస్తే ఈ దేశం దెబ్బతింటుంది. వ్యవసాయానికి ఆధారమైనటువంటి ఆవును దెబ్బతీస్తే అసలు వ్యవసాయమే ఉండదు. మీకు తెలిసిన ప్రపంచంలో 40 దేశాలు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. ఆ 40 దేశాల్లో ఉండేటువంటి ఆంగ్లేయ అధికారులు, సైనికులు, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి కావలసినటువంటి మాంసాన్ని భారతదేశంలోని కోట్లాది పశువుల్ని చంపి విదేశాలకు పంపించారు. నా ఆవు దెబ్బతింది. నా అప్పటి నుంచి ఇప్పటి వరకు దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే ఆవు దెబ్బతిందో పంటలు లేవు, ఎరువులు లేవు, కీటకనాశిని మందులు లేవు. దాని కారణంగా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే అనుబంధ పరిశ్రమలు దెబ్బతున్నాయో నా బడి దెబ్బతింది, నా గుడి దెబ్బతింది. దాంతో మైగ్రేషన్ వలస స్టార్ట్ అయింది. గ్రామాల నుంచి నేను నగరాలకు రావడం ప్రారంభమైంది. నగరాల్లో నేను బలవంతంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత నా సంస్కృతి దెబ్బతుంది. నా దేశంలో ఉండేటువంటి సజీవమైనటువంటి పండుగలు, సంప్రదాయాల పట్ల విలువ లేకుండా పోయింది, ప్రాముఖ్యత పోయింది. నేను కేవలం భారతదేశంలో జీవిస్తున్నాను తప్ప భారతీయుడిని కాదు. నేను భారతదేశంలో చదువుతున్నాను తప్ప నాకు సంస్కృతి అలవటం లేదు. అటువంటి ఒక స్థితిలో బానిసమైనటువంటి దేశంలో ఈ దేశం బ్రతుకుతుంది. ఆవు కటిక వారి దగ్గరికి రైతు తీసుకెళ్తున్నాడు. ఆవు అంటుంది, కొడుకా నన్ను కోతాకమ్మకురా, కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను కోతాకమ్మకురా. నేను చిన్నప్పుడు వచ్చిన మీ ఇంటికి పెళ్ళిళ్ళప్పుడు కట్నాలు ఇచ్చేప్పుడు ఆవులు ఇచ్చేవాళ్ళు. అవ్వతోని అరణమచ్చిన అయ్యక ఆరు ఎడ్లనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన, ఇప్పుడు నేను ముసలినై తిని వట్టిపోయిన గేదెనై తిని ముట్టి కాసుల కోసరము నన్ను కొట్టి చంపే వాళ్ళకిస్తవ కొడుకా నన్ను కోతాకమ్మకురా. ఈ పక్కన హైదరాబాద్ పక్కన అల్కబీర్ ఉంది, రుద్రారం. ఆ పశువధశాలలో ఏమండి పశువుని లోపల పడేస్తారు, చర్మం వేరవుతుంది, రక్తం వేరవుతుంది, మాంసం బెడ్డు ముక్కల్లా కింద బయటకు వస్తాయి. వాళ్ళంతా రైతుల వేషాలు వేసుకుని మార్కెట్లో ఆవుల్ని కొంటుంటారు. అల్కబీరోళ్ళు వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట, పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళకు అప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్ళు మేత పెట్టరంట, నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నన్ను కోతాకమ్మకురా, కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం. మీకు తెలుసా నన్ను ఫ్యాక్టరీలో తీసుకుపోయిన తర్వాత నేను ఏం చేస్తారా, పెయ్యి మీద, పెయ్యి అంటే శరీరం, పెయ్యి మీద సలసల కాగేటి నీళ్ళు పోస్తారంట, కింద పడ్డా నన్ను మిషినీ మీద యాళ్ళాడేస్తారంట, ప్రాణముండగానే తోలు ఒలిసి ఉడాదిస్తారంట, సగము గొంతు కోసి రకతము మందులల్ల పోస్తారంట కొడుకా నన్ను కోతాకమ్మకురా. నువ్వు నాకు ఇడ్లీలు, దోశలు, ఏమైనా కూర, అన్ని కులాల వాళ్ళకి బాధ్యతని పంచి ఇచ్చి ఒక గ్రామ పంచాయతీ యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి దేశం భారతదేశం. అందుకే ఈ దేశం మళ్ళీ గొప్ప దేశం కావాలి. మీకు తెలిసిన ఈ దేశంలో ఉండే స్ట్రెంగ్స్, ఈ దేశంలో ఉండేటువంటి బలాలు, ఈ దేశంలో ఉండే బలహీనతలు తెలుసుకోవాలి. నేను నా యొక్క బలహీనతను నేనే విధంగా గమనిస్తున్నాను. నా శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయే, అన్ని అవయవాలలో ఒక్క అవయవం బలహీనంగా ఉంటే ఏం చేస్తాం, ఆ బలహీనంగా ఉన్న అవయవం గురించి మనం ఆలోచిస్తాం. మీ కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే, 5 అక్కచెల్లెలు ఉంటే, ఆ కింద చివరిన ఉండేటువంటి 2 వ్యక్తులు మెంటల్గానో ఫిజికల్గా డిజేబుల్డ్గా ఉంటే, వికలాంగులుగా ఉంటే, తల్లిదండ్రులు ఎవరి గురించి ఆలోచిస్తారు, ఆ 2 గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తారు. అప్పుడే కుటుంబం వృద్ధి చెందుతుంది. అలాగే దేశం అనేటువంటి 125 కోట్ల సమాజంలో 25 కోట్ల మంది ప్రజలు, 30 కోట్ల మంది ప్రజలు ఆగర్భ దరిద్రంతో దీనులై, దుఃఖితులై, దళితులై, అన్నార్తులై, క్షుద్బాధితులై,
జీవిస్తుంటే మిగతా జనం కేవలం నా గురించి ఆలోచించేటువంటి సెల్ఫిష్ భావన ఉన్నటువంటి చోట ఏముంటుంది? తీవ్రవాదం ఉంటుంది, ఉగ్రవాదం ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, విధ్వంసం ఉంటుంది, వినాశనం ఉంటుంది. కాబట్టి నేను కాదు, సమాజం. ఇది ప్రపంచానికి నేర్పినటువంటి ఒకే ఒక దేశం, భారతదేశం. సింధు నది ప్రాంతంలో పుట్టినటువంటి వేదములు మొట్టమొదటిసారిగా బ్రిటానికా ఎన్సైక్లోపీడియా గ్రంథంలో రాసింది. ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం. ఏముంది ఋగ్వేదంలో? సంగచ్ఛద్వం సంవదధ్వం సంభో మనాసి జానతాం, కలిసి నడుద్దాం భుజం భుజం, కలిసి ఒకే గొంతు స్వరంతో పలుకుదాం. ఏమని? ప్రపంచంలోనే మానవులు ఎవరిని ఆరాధించినా, వాళ్ళు నాస్తికులైనా ఆస్తికులైనా, వర్గమేదైనా తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా, ధనికులైనా పేదలైనా, ఋగ్వేదం ఒక మతం గురించి చెప్పలేదండి. ప్రపంచంలో ఉండేటువంటి భిన్నమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులందరం కలిసి నడుద్దామనేటువంటి ఒక సూక్తి ఉందే, ఆ సూక్తికి అనుగుణంగా నడిచినటువంటి భారతీయ సంస్కృతి ప్రపంచంలో ఏదన్నా ఉంటే అది నా భారతదేశం. ప్రపంచంలో అమెరికా అమెరికా గురించి ఆలోచిస్తుంది, పాకిస్తాన్ పాకిస్తాన్ గురించి ఆలోచిస్తుంది, ప్రపంచం గురించి ఆలోచించే దేశం భారతదేశం. భారత్ అంటేనే భా అంటే కాంతి, రతి అంటే ఇచ్చేది, భా అంటే భరణం, ప్రపంచానికి ఆభరణాలు ఇచ్చేది, ప్రపంచానికి సంపదనిచ్చేది, సమృద్ధినిచ్చేది. అందుకే ఈ దేశంలో పుట్టినటువంటి మహానుభావులు నీ ఇంటి వరకే పరిమితం కాలే. నీ ఇంట్లో పుట్టిన వ్యక్తి ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాడు, ఈ రోజున తిరుగుతున్నారు. ఈ రోజుల్లో కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొంది కోట్లాది మంది వ్యక్తుల్ని ఏమంటే శిష్యులుగా మలుచుకున్నటువంటి రవిశంకర్ గురూజీ మనకు తెలియదా? అక్కడెక్కడ కేరళలో పుట్టినటువంటి అసలు ఏమి చదువు చదివినటువంటి ఒక మాత అమృతానందమై ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలకు సేవ చేయట్లేదా? మీరు ఆలోచించండి. దేశం కట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కృణువంతో విశ్వమార్యం ప్రపంచంలో ఉండే వ్యక్తులను శ్రేష్ఠులుగా తయారు చేయాలి, మంచి వాళ్ళని తయారు చేయాలి. ఆర్య అంటే జాతి కాదు, ఆర్య అంటే రేస్ కాదు. ఆర్యులు బయట నుంచి వచ్చిరి, అబద్ధం. మీకు తెలిసిన ఈ దేశంలో సీత రాముడితో ఆర్య అని పిలిచింది, మండోదరి రావణాసుడితో ఆర్య అని పలికింది, ద్రౌపది ధర్మరాజుడితో ఆర్య అంది, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో ఏమి చెప్పాడు? చదవగ వలయును జనులకు, చదివించద నార్యులొద్ద చదువు తండ్రి, వెళ్ళి చదువుకో, ఎవరి దగ్గర శ్రేష్ఠుల వద్ద చదువుకో. ఇక్కడ శ్రేష్ఠుల వద్ద చదువుకున్నారు ఈ దేశంలో. చిన్నపిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడు ప్రహ్లాదుడు చదువుకుని వచ్చాడు. ఏం చదువుకున్నావు అని అడిగాడు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు. చదివించి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు, చదివినవి పెక్కులు, చదువులలో మర్మమిల్ల చదివితి తండ్రి. నాన్న మా సార్లు చెప్పినని చదివేశా, మా సార్లు ధర్మార్థ శాస్త్రాలు చెప్పాను చదివేశా, మా సార్లు చెప్పినట్టు బైహార్ట్ బట్టి కొట్టి చదవలేనన్న, ఆ చదువులో మర్మాన్ని తెలుసుకున్నా. ఏమిట్రా మర్మం అని అడిగాడు. నాన్న ఈ భూమి గుండ్రంగా ఉంటుంది, ఈ భూమి గుండ్రంగా తిరగకుండా అటు ఇటు తిరిగిందనుకో మనం ఉంటామా? ఒకటి ఆ భూమి గుండ్రంగా తిరిగే దాని వెనుక ఏముందో నాకు తెలుసుకున్నాను. సముద్రం పొంగుతుంది, పొంగుతున్న సముద్రం తీరం వరకే వచ్చి వెనక్కిపోతుంది, తీరం దాటిందనుకో మనం ఉండగా ఉండలేం. ఇక్కడ తీరం వరకే వచ్చి వెనక్కి తీసుకుపోయేది ఎవరు నాకు తెలిసింది. గాలి వీస్తుంది, వీస్తున్న గాలి ప్రపంచంగా మారిందనుకో మనం ఉండగలమా? కాబట్టి ఆ ప్రపంచంగా వీచకుండా ఆక్సిజన్ ఇస్తూ ఆ విధంగా స్వచ్ఛమైన గాలులు వీచే దాని వెనక ఎవరు ఉన్నారో నాకు తెలిసింది. సూర్యుడు మీకు తెలిసిన భారతదేశంలో మాత్రమే, సూర్యుడు కేవలం భారతదేశంలో మాత్రమే 6 నెలలకు సూర్యుడు ఆ విధంగా రష్యాలో కనిపించడు, 6 నెలలు న్యూజిలాండ్లో కనిపించడు, 6 నెలలు ఇంగ్లాండ్లో కనిపించాడు. కానీ సంవత్సరాంతం సూర్యుడు కనిపించేటువంటి దేశం భారతదేశం. అలాంటి సూర్యుడి వెనుక ఎవరున్నారు, సూర్యుడికి వెలిగిచ్చేది ఎవరు అని తెలుసుకున్నాను. ఎవరది అని అడిగాడు. అది తెలుసుకోవడమే చదువు, అది తెలుసుకోవడమే విద్య, అది తెలుసుకోవడమే జ్ఞానం. కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది ఉందే, అది తెలుసుకోవడం కోసం ఈ దేశంలో ప్రయత్నం చేశాడు. చిన్నపిల్లవాడు నచికేతుడు, నచికేతుడు తండ్రి రాజశ్రవుడు యజ్ఞం చేస్తున్నాడు, పాలు ఇవ్వనటువంటి ఆవుల్ని దానం చేస్తున్నాడు తండ్రి. నచికేతుడు అడిగాడు, నాన్న దానం ఎందుకు ఇస్తారు అని అడిగాడు. దానము ప్రియమైనవి దానం ఇవ్వాలి, నాకు ఇష్టమైనవి దానం ఇవ్వాలి. కానీ నాన్న ఏమిస్తున్నాడు మరి? నాన్న పాలివని ఆవుల్ని దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాడిని నేను కదా, నాన్న నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడిగాడు. కోపం వచ్చింది నాన్నకి, నీకు యముడికి దానం చేస్తున్నాను. నచికేతుడు 8 ఏళ్ళ పిల్లవాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు లేడు, 3 రోజులు అక్కడే పడిగాపులు కాశాడు. 3 రోజులు ధర్మరాజు వచ్చాడు.
పిల్లవాడి యొక్క పట్టుదలకు మెచ్చుకుని నచికేత నీకు వరాలు ఇస్తున్నాను కోరుకో అన్నాడు. మా నాన్నకి సద్బుద్ధిని ప్రసాదించు, మా నాన్న పోగొట్టుకున్న సంపదనంతా ఇచ్చే. సరే వెళ్ళు. ఇంకొక మూడో ప్రశ్న ఉంది అడిగాడు నచికేతుడు. ఏంటన్నాడు, ఆత్మ అంటే అని అడిగాడు. ఇదే ఈ దేశంలో ఏమండి బిడ్డ మీద పడుకుని మరణావస్థలో ఉండేటువంటి వ్యక్తి కూడా ఆత్మ గురించి అడగడండి, డబ్బు గురించి అడుగుతుంటాడు. ఇదేంటి 8 ఏళ్ళ పిల్లవాడు ఆత్మ గురించి అడుగుతున్నాడు, ఆత్మజ్ఞానం గురించి అడుగుతున్నాడు. నువ్వు చిన్న పిల్లవాడు, నువ్వు చాలా ఎదగాలి, చదువుకో, ఎంజాయ్ చేయి లైఫ్ అంతా, లేదు తెలుసుకోవాలి. పట్టుబట్టాడు, ఆత్మ గురించి తెలుసుకున్నాడు. ఏమిటి ఆత్మ అంటే? స్టీఫెన్ హాకిన్స్ భౌతిక శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ 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 అని అడిగారు. ఆయన చెప్పాడు, ప్రపంచంలో ఉండే అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాలన్నీ అప్పుడప్పుడు శకలాలుగా మారిపోయి, అవన్నీ చిన్న చిన్న చూర్ణంలాగా మారిపోయి ఒక రంధ్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అది గమనించాడు. ఆ రంధ్రానికి ఆయన పేరు పెట్టాడు, బ్లాక్ హోల్. మనం దాన్ని కృష్ణ బిల్లం అంటాం. ఆ లోపల ఏముంది అని అడిగారు స్టీఫెన్ హాకిన్స్ని. నాకు తెలియదు, మీ ఇక్కడ దగ్గరే కనుక్కున్నాం అన్నాడు. స్వామి వివేకానందని అడిగారు, మీకు తెలిసిన స్వామి వివేకానంద ఏమంటే దర్శన, నా పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, ఆ లోపల అంధకారం, లోకేశులు లోకస్తులు లోకంబులు తెగిన అలోకంబకు, ఈ ప్రపంచం ఈ మొత్తం గోళాలు అంతరిక్షంలో ఉండేటువంటి 1000 సూర్యుల్లాంటి కాంతినిచ్చేటువంటి గ్రహాలు అన్ని మటుమాయమైపోయిన తర్వాత ఏముంటుందంటే చీకటి ఉంటుంది. ఆ చీకటి వెనక అంధకారం ఉంటుంది, ఆ అంధకారం వెనక వెలుగులు చిమ్మేటువంటి కాంతి ఉంటుంది. ఆ కాంతి భగవంతుడు. ఆ భగవంతుని యొక్క రూపమే ప్రపంచంలోనే మానవులు సర్వజీవుల యొక్క ఆత్మల్లో ప్రకాశిస్తున్నాడని చెప్పినటువంటి ఋగ్వేదం పుట్టినటువంటి దేశం భారతదేశం ప్రపంచంలో. ఏమంటే మనం 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశికి పుట్టలేదండి, మానవుడిగా పుట్టాం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరము ఎందుకోసం? సూర్యుడు తన పని తాను చేస్తున్నాడు, చంద్రుడు తన పని తాను చేస్తున్నాడు, గాలి తన పని తాను చేస్తుంది, భూమి తన పని తాను చేస్తుంది, అన్ని రకాల జీవరాశులు తమ పని తాను చేస్తున్నాయి. నువ్వెందుకు చెయ్య? నువ్వు చాలా తెలివిగా మాట్లాడతాయి. విమానంలో పోతుంటే పక్కన ఐన్స్టీన్ పక్కన యువకుడు ఇండియన్ కూర్చున్నాడు. ఐన్స్టీన్ అన్నాడు, మనం ఆట ఆడుకుందాం అన్నాడు. నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు జవాబు చెప్పాలి. నువ్వు ప్రశ్న అడిగితే నేను చెప్తాను, చెప్పకపోతే నువ్వు నాకు 50 ఇవ్వాలి, నేను చెప్పకపోతే నీకు 5000 ఇస్తాను. ఓ చాలా బాగుంది అన్నాడు. అప్పుడు ఐన్స్టీన్ అడిగాడు, సూర్యుడి నుంచి భూమికి ఎంత దూరం ఉంటుంది అని అడిగాడు. అప్పుడు మన ఇండియన్ 50 రూపాయలు ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు అడుగు అన్నాడు. ఇప్పుడు ఈయన అడిగాడు, హిమాలయాలకి 2 కాళ్ళు ఉన్నటువంటి పైకి వెళ్ళి 2 కాళ్ళు ఉన్న వ్యక్తి పైకి వెళ్ళాడు, 3 కాళ్ళతో తిరిగి వచ్చాడు, ఎవరు అని అడిగాడు. ఇప్పుడు 5000 ఇచ్చాడు ఐన్స్టీన్. నువ్వు చెప్పు అన్నాడు, కొంచెం హాయిగా పడుకున్నాడు. ఆయన నువ్వు చెప్పవా అన్నాడు, 50 తీసి ఇచ్చేశాడు. సంపాదన అంటే మోసం, ధనార్జన అంటే మోసం, అవినీతి, పారదర్శకత లేదు, నీతిగా బతకలేడు. ఎన్ని డబ్బులు సంపాదించవ లెక్క కాదండి. రష్యాలో స్టాలిన్ కూతురు శత్రులానా భారతదేశంలో కొంచెం గంగానదిలో కుటీరం నిర్మించుకుని కూర్చుంది. ఏమా శత్రులానా గంగానది పక్కన ఎందుకు కూర్చుందో? చాలా డబ్బులు, నాకెందుకు ఆ డబ్బులన్నీ. హెన్రీ ఫోర్డ్ ప్రపంచంలో కోటీశ్వరుడు, ఆయన మనవడం చేశాడు. హరేరామ హరే కృష్ణ ఉద్యమంలో చేరాడు. హెన్రీ ఫోర్డ్ మనవని అడిగారు, మనవడా మనవడా, నీ డబ్బులేవి నా డబ్బులేవి, నీ ఆస్తి ఉంది కదా ఏ ఆస్తి? అరే మీ తాత నుంచి మీ తండ్రి నుంచి సంక్రమించినటువంటి ఆస్తి, అది శ్రీకృష్ణుడిది, నాది లేదన్నాడు. నీ డబ్బులు ఎవడిగాడు, నీ ఆస్తులు ఎవడెరిగాడు? ఏమండి వ్యక్తిత్వంతో రూపుదిద్దుకుని ఈ సమాజానికి సేవ చేసే గుణం కలిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావ జీవితాలే రాబోయేటువంటి తరాన్ని, రాబోయేటువంటి సంస్కృతిని ఒక గంగా స్రవంతిలా ముందుకు నడిపేటువంటి దేశం అది నా భారతదేశం ప్రపంచంలో. మీకు తెలిసిన భారతదేశం, భారతదేశం పుట్టినప్పుడు, భారతదేశం సంస్కృతి నడుస్తున్నప్పుడు ఈ దేశంతో పోటీ సూపర్ పవర్ దేశాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి రోమ్ దేశం ఎక్కడుంది? ప్రపంచంలో వస్త్రాలు తయారు చేసి, వస్తువులు తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేసి, విదేశాలకు ద్రవ్యాన్ని సంపాదించి ఒక ధనిక సామ్రాజ్యంగా వెలిసిన రోమ్ లేదే ఇప్పుడు ప్రపంచంలో. ఒకప్పుడు ఈజిప్టులో ఉండేటువంటి మమ్మీలు, ఆ మమ్మీల పైన కప్పేటువంటి బట్ట భారతదేశం నుంచి ఎగుమతి అవుతుంటే నాణ్యమైన బట్ట కోసం ఆ విధంగా ఈజిప్ట్ తపతపలాడిందే, అలాంటి ఈజిప్ట్ సంస్కృతి ఈరోజున ప్రపంచంలో ఏది?
అసిరియా సుమేరియా బాబిలోనియా మెసపటోమియా ఒకటి కాదు రెండు కాదు 48 దేశాల సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోతే మిగిలినటువంటి ఒకే ఒక దేశం అది నా భారతదేశము ప్రపంచంలో నేను సంపదకు వ్యతిరేకం కాదు డబ్బుకు వ్యతిరేకం కాదు ఈ దేశం హిమాలయాల్లో కూర్చుని ముక్కు మూసుకుని కేవలం ఆధ్యాత్మికత మాత్రమే బోధించలేదండి సాంఘిక భద్రతని కోరుకుంది భౌతికమైన సంపదని కోరుకుంది మానవీయ సంబంధాలను కోరుకుంది స్వయంగా లేచి నిలబడి సమాజాన్ని శాసించగలిగే లీడర్షిప్ నేతృత్వాన్ని కోరుకుంది నా భారతదేశం అందుకే ఈ దేశంలో ఇవాళ ఇంపాక్ట్ పేరుతో జరుగుతున్నటువంటి ఒక్కొక్క వ్యక్తి 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడుతుంటే వాళ్ళ జీవితాలు నేను పుస్తకంలో చదివింది ఎవరెవరో చెప్పింది నేను చెప్తున్నాడు కానీ వాళ్ళ జీవితాలు మీకు చూపిస్తున్నారే ఇది మామూలు విషయం కాదండి ఇది భారతదేశం ప్రపంచంలో ఇది భారతదేశం స్వతంత్రం రాకముందు ఆంగ్లేయులు రాకముందు మీకు తెలిసిన 1757 కంటే ముందు 2000 3000 సంవత్సరాలు 5000 సంవత్సరాలకు పూర్వం ఈ దేశంలో ఈ దేశం యొక్క జాతీయ ఉత్పత్తిలో జీడీపీలో నా భారతదేశం యొక్క శాతం ఎంతో తెలిసిన 32% చైనా శాతం 29% అమెరికా లేదప్పటికీ అమెరికా లేదండి ప్రపంచంలో స్వామి వివేకానంద ప్రపంచమంతా మా యొక్క సాధువులు సన్యాసులు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని చెప్తారని ఇంగ్లండ్లో చెప్తుంటే ఇంగ్లండ్ వాళ్ళు అడిగారు మీరు అక్కడ ప్రపంచమంతా తిరుగుతున్నారు కదా మరి మా దేశానికి ఎందుకు రాలే అని అడిగారు ఇంగ్లండ్ వాళ్ళు అప్పుడు మీ దేశం ఉంటే కదా రావడానికి ప్రపంచంలో కొన్ని దేశాలే లేవండి అటువంటి స్థితిలో భారతదేశం ఆర్థికంగా సమృద్ధి కాంచినటువంటి దేశం భారతదేశం కాబట్టి ఈ దేశంలో ఉండే ఇండస్ట్రీ ఈ దేశంలో ఉండే అగ్రికల్చర్ ఈ దేశంలో ఉండేటువంటి ట్రేడ్ వ్యాపారం ఈ మూడు రంగాల్లో ప్రపంచంలో మనతో పోటీకి పడేటువంటి దేశం ఒకే ఒక దేశం అది చైనా 1757 నుంచి మొదలుకొని మీకు తెలిసిన భారత ఆంగ్లేయులు ఈ దేశంలో ప్రవేశించేంతవరకు ఈ దేశం స్వతంత్రం పొందే కంటే ముందు 1947 స్వతంత్రం పొందింది నా దేశం అప్పుడు నీ జీడిపిలో నీ వాటా ఎంతో తెలుసా 2.2%. అప్పటి వరకు ప్రపంచంలో విశ్వవిఖ్యాతిగా ఎదిగినటువంటి నీ సంపద ఏమైంది ఆంగ్లేయులు ఈ దేశంలో 250 సంవత్సరాలు ఈ దేశంలో ఉండేటువంటి పరిశ్రమని దోచుకున్నారు ఇందాక చెప్పానే గ్రామంలో ఒక్కొక్క ఆవుని గోసంతతిని ఏ విధంగా దెబ్బతీశారో ఈ దేశంలో ఉండేటువంటి నిపుణుల్ని స్కిల్స్ కలిగినటువంటి వాళ్ళని ఎత్తుకుపోయారు వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు వాళ్ళ యొక్క అవయవాలు కోసేశారు వాస్కోడిగా వాళ్ళంటి వాళ్ళు ఈ దేశానికి వచ్చి మన దేశంలో ఉండే కార్మికులను పట్టుకుని గోడ కొట్టి చంపేశారు ఈ దేశంలో మీరు ఆశ్చర్యపోతారండి 250 సంవత్సరాల కంటే ముందున్నటువంటి ప్రతి వ్యక్తి ఈ దేశంలో అరాచకాలు చేశాడు ఈ దేశంలో నా దేశం ఎప్పుడు చూడలేదండి ఇట్లాంటివి నా దేశం ఎప్పుడు కోరుకు ఏమని కోరుకుంది అతిథి దేవోభవ మా ఇంటికి వస్తే అన్నం పెట్టేవాడిని ఆ రోజు నిద్రపోతే నేను ఆశ్రయం ఇచ్చేవాడిని కానీ ఇదేమిటి నా దేశంలో ఏమంటే అడుక్కోవడానికి వచ్చి వ్యాపారం చేయడానికి వచ్చి నన్నే దోచుకుపోతున్నాడే ఆ విధంగా భారతదేశంలో 1757 నుంచి మొదలు 1947 వరకు నా దేశం నుంచి ఇంగ్లండ్ వారు దోచుకుపోయిన పౌండ్లు ఎంతో తెలిసిన 4000 కోట్ల పౌండ్లు ఎవరు చెప్పారు మనం చెప్పాలి ఒక విదేశీయుడు చెప్పాడు తన యొక్క మెడిసిన్ అంగస్ మెడిసిన్ చెప్పాడు భారతదేశం దోచుకోబడింది ఇవాళ ప్రపంచంలో ఒక రెవల్యూషనరీ పారిశ్రామిక విప్లవంతో తులతూగుతున్నటువంటి ఇంగ్లండ్ వెనుక ఎవరున్నారు నా కార్మికుల యొక్క తలలు నా భారతదేశం యొక్క రక్తం ప్రవహిస్తుంది నా యొక్క శ్రమ వెనుక ఇవాళ ఇంగ్లండ్ తులతూగుతుంది కారణం ఏమిటంటే నా దేశంలో 40 కోట్ల మంది ప్రజలు ఉన్నారు రోజు ఈ రోజున 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ రోజున మనం ఆలోచించాలి మళ్ళీ నా దేశం పరంవైభవం చెందాలంటే ఇండివిజువల్గా ఈ దేశంలో అభివృద్ధి చెందడం సాధ్యం కాదు ఒకవేళ ఇండివిజువాలిటీ ఉంటే అది అమెరికాకు సరిపోదు నా దేశానికి సరిపోదు నేనంటే నేను కాదు నీ పేరు నువ్వు పెట్టుకోలేదు మీ అమ్మ పెట్టింది నాన్న పెట్టాడు నేను ఉయ్యల్లో కూర్చోబడి నామకరణం చేస్తే 10 మంది వచ్చి ఆశీర్వదించారు నీ పెళ్లి జరుగుతుంటే 100 కుటుంబాలు వచ్చి ఆశీర్వచనలు ఇచ్చాయి నువ్వు వ్యాపారం చేస్తున్నా మిగతా ఏది చేస్తున్నా నువ్వు అందరితో కలిసి సంఘజీవిగా మెలిగావు ఇండివిజువాలిటీ లేదండి ఈ దేశంలో నువ్వు ఒక్కరు బ్రతకలేవో బ్రతకలేవు ఈ దేశంలో అందుకే ఈ దేశం బ్రతకాలంటే నేను అందరితో సంబంధాలు పెట్టుకోవాలి అన్ని వర్గాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి సామరస్యతతో బ్రతకాలి సమాజంలో ఆ బ్రతికినప్పుడు సమాజం గొప్ప దేశంగా వెలుగుతుంది అందుకే నా భారతదేశం మళ్ళీ గొప్ప దేశంగా మలచడం కోసం ప్రయత్నం చేయాలి అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి మహిళ అమ్మ అండి అమ్మని తక్కువ చేయకండి ఇందాక అమ్మ గురించి చాలామంది చెప్పారు మీకు తెలిసిన అమ్మ గర్భంలో మనం ఉన్నప్పుడు అమ్మ గర్భంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ రెండు చేతులతో ఉదిమి పట్టుకుంటుంది మంచాన్ని కాళ్ళతో ఉదిమి పెడుతుంది మంచాన్ని
కంఠంలో ఊపిరి బంధిస్తుంది. భయం, ఆందోళన, శరీరంలో ఒక కోల్పోయినటువంటి జీవసత్వాలు కోల్పోతున్న స్థితి. ఒక నాలుగు అంగుళాలేనండి, నాలుగు అంగుళాలు బయటికి రావడం కోసం ఆమె చేసే ప్రయత్నం అంతా ఇంత కాదండి. చచ్చి బ్రతికి మనల్ని బ్రతికించి ఒక స్వరూపాన్ని అందించిన అమ్మ పుట్టిన దేశం భారతదేశం ప్రపంచంలో. భారత్ మాతాకే. అందుకే నేను ఇందాక చెప్పానే, అమ్మ పోతూ పోతూ ఈ దేశాన్ని పరిచయం చేసింది, అమ్మ పోతూ పోతూ గోవుని పరిచయం చేసింది, అమ్మ పోతూ పోతూ ఈ ప్రకృతిని పరిచయం చేసింది, అమ్మ పోతూ పోతూ ఈ సమాజాన్ని పరిచయం చేసింది. అమ్మల సమాజానికి కృతజ్ఞత చూపడం ఉందే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఇదే ధర్మ సాధనం అంటే. నా ఇంట్లో ఉండే ఒక కుటుంబ సభ్యుడు మొదలుకొని బార్డర్లో ఉండేటువంటి ఒక సైనికుడి వరకు, బార్డర్లో బ్రతుకుతూ మన కోసమే కళ్ళు కంటూ మన కోసమే ఆ విధంగా ఉత్సాహంతో యుద్ధం చేస్తున్న సైనికుడి వరకు కృతజ్ఞత చూపడం ఉంది. ఇది భారతీయత అంటే. కాబట్టి భారతీయతతో బ్రతకాలి సమాజంలో, సాంఘిక భద్రతతో జీవించాలి సమాజంలో. కాబట్టి నా విద్య, నా చదువు సంస్కారాన్ని ఇస్తుందా? నా చదువు ఉల్లాసాన్ని స్ఫూర్తిని కలిగిస్తుందా? నా చదువు నా సొంత కాళ్ళపైన నిలబడి పనిచేయిస్తుందా? నా చదువు దానగుణం సేవాగుణం నేర్పిస్తుందా? నా చదువు నా జీవిత గమ్యాన్ని చూపిస్తుందా? అప్పుడే అది చదువు. ఆ చదువుకప్పుడు భారతదేశంలో ఉండే భారతీయ విద్యలో ఉండే అటువంటి విద్యని ఈరోజున భాషలు మారొచ్చు, మన వేషాలు మారొచ్చు, కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులు మనం అంగీకరిద్దాం. ఆనో భద్ర క్రతమోయంతు విశ్వత, ప్రపంచంలో మన ఋగ్వేదం చెప్పింది ఏమని, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ మంచి ఉన్నా కూడా స్వీకరిద్దాం. మనదైనటువంటి పద్ధతిలో, భారతీయమైన పద్ధతిలో ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా ప్రపంచంలో నిలబెడదాం. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ప్రపంచంలో ఏం జరుగుతుంది చూశారండి? ప్రపంచంలో 190 దేశాలు, 750 కోట్ల మంది ప్రజల్లో, ఏమండి 750 కోట్ల మంది ప్రజల్లో 350 కోట్ల మంది పద్మాసనంలో కూర్చుని ఓంకారాన్ని జపించి 38 నిమిషాలు ఆసనాలు చేస్తారే, ఆసనాలు ఎవరిచ్చారు? పతంజలి ఇచ్చాడు. పతంజలి ఎక్కడికి తీసుకున్నాడు? వేదాల నుంచి తీసుకున్నాడు. ఆ వేదాలు ఎక్కడివి? తెలియదండి. అది నా దేశం భారతదేశం. కాబట్టి ప్రపంచంలో ఇవాళ ప్రతి దేశం నా చేతితో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒక 83 దేశాలు క్యూ కట్టాయి. ఈ దేశంలో ఇవాళ ప్రపంచంలో, ప్రపంచంలో అత్యంత స్నేహవంతమైన దేశం, ప్రపంచంలో అందరితో ప్రేమతో మానవీయ సంబంధాలతో మెలుగుతున్న దేశం భారతదేశం. ప్రపంచంలో అతి కపటమైన దేశం ఏదన్నా ఉంటే చైనా. చైనా దేశం, నా హిమాలయాల్లో ప్రవహిస్తున్న గంగా, నా హిమాలయాల నుంచి ప్రవహిస్తున్నటువంటి బ్రహ్మపుత్ర, ఆ నదులకి అడ్డకట్ట వేసి నా దేశానికి దాహం లేకుండా, అంటే దాహం తీర్చకుండా నా దేశంలోనే పంటలు నాశనం అయ్యేటువంటి పద్ధతిలో ఒక కుతంత్రాలకి లోను పడుతుంది చైనా. చైనా వస్తువులు ఎలా వాడతాం? చైనా కంప్యూటర్స్ ఎలా వాడతాం? చైనా సెల్ఫోన్లు ఎలా వాడతాం? మీరు ఆలోచించండి. కేవలం లగ్జరీ కాదండి, కేవలం నాయక జీవితమే కాదు, నా దేశంలో ఉండే బార్డర్లో మనుషులు జీవించాలి, నా కుటుంబాలు జీవించాలి. 5000 సంవత్సరాల క్రితం నా పూర్వీకులు ఇదే కళలు కన్నారు. వాళ్ళు జీవించి ఇచ్చిన ఈ సంస్కృతిని రాబోయేటువంటి జనరేషన్స్కి అందించాలి అంటే మన పాత్ర చాలా గొప్పది. ఆ దిశలో మనం అందరం ఆలోచిస్తామని చెప్పేసి ఆశిస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. రిక్వెస్ట్ రత్నాకర్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ప్రదీప్ అన్న, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. విశ్వనాథం గారు, ఆల్ ట్రైనర్స్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ టుడే వన్ ఆఫ్ ది బెస్ట్ డే ఫ్రెండ్స్, విన్నారు కదా ఇంపాక్ట్ ఇలా ఉంటుంది. ప్లీజ్ సార్, ఐ రిక్వెస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ అండ్ జేసీ, ఐ వాక్ ఇట్ ఆన్ జేసీ, ప్లీజ్ హానర్. సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ దేశంలో పుట్టినందుకు గర్వించే స్థితిలో జీవించటం ఆ ఉపన్యాసం యొక్క ప్రయోజనం. అర్థమైంది అనుకుంటున్నాను. స్లోగన్స్ నేనే వద్దు బాస్, మీ నుంచి రావాలి స్లోగన్స్. అది అక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి రావాలి. రాజేంద్ర వంగ కమ్ రండి, రైతు సోదరులారా రండి, ప్లీజ్ కమ్ బాస్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ.
ఇంత బాగా చెప్పిన గురుగారికి ఒక చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాము. అండ్ నిన్న ఎంతమంది వచ్చారండి ఇదే ఆడియన్స్? అండ్ ఎంతమంది గుర్తుపట్టారు ఈ మా ఇద్దరిని? వెరీ గుడ్, దట్స్ వేర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఈ గురువు గారికి నిన్న మూడో పీస్, యూనిక్ పీస్ గంబగారికి ఇచ్చాము, ఈరోజు నాలుగో పీస్ మన గురువు గారికి ఇస్తున్నాము. సో ప్రస్తుతానికి ఒక చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్తో స్టార్ట్ చేసి, అండ్ వీ విల్ టేక్ హీస్ ఇంప్రెషన్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అండ్ వీ విల్ డెలివర్ ఇట్ టు హిమ్. సార్ సార్ ఇది ఒక యూనిక్ పీస్ సార్, వేర్ నేను మీ చేతిని ఎలా అయితే ఉందో అది మాకు తరతరాలు గుర్తుండేలాగా మీ చేతిని ఇలా తయారు చేసి ఇస్తాము. అండ్ అది మా తరపున మీకు మా కాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా